అంటే సుమారు ఒక 25 లక్షలు పెట్టి అపార్ట్మెంట్ కొన్నతను 43 కోట్లకి అపార్ట్మెంట్ ని అమ్మాడు. అంత రిటర్న్ స్టాక్ మార్కెట్ లో వచ్చిందా? మీరే చాలా దగ్గరలో వినుంటారు. 20,000 పెట్టి మా నాని స్థలం కొన్నాడు, ఇప్పుడు అది 50 లక్షలు కోటి పోతుందని. ఇలా స్థలాలలో ఇళ్లలో వేలు పెట్టినవి లక్షలు, లక్షలు పెట్టినవి కోట్లు అయ్యాయని మీరు వింటూ వచ్చుంటారు. అదే స్టాక్ మార్కెట్ లో వేలు పెట్టి లక్షలు, లక్షలు పెట్టి కోట్లు అయ్యాయన్న స్టోరీస్ బిలీవ్ మీకు తెలిసిన వాళ్ళలో ఇలా ఒక్కరి స్టోరీ కూడా మీరు వినుండరు. దానికి కారణం ఏంటో తెలుసా? రియల్ ఎస్టేట్ లో కబ్జా చేసే వాళ్ళు ఉంటారు, డబల్ రిజిస్ట్రేషన్స్ ఉంటాయి. అన్ని స్థలానికి ఇంటికి సంబంధించిన బౌండరీస్ ని పక్క స్థలాల వాళ్ళు అండ్ పక్కనున్న వాళ్ళు మీ స్థలంలోకి వచ్చేసి వాళ్ళ స్థలం అని చెప్తారు. ఇంకా మీ స్థలాన్ని మీరు ప్రాపర్ గా పట్టించుకోకపోతే మీ ప్రమేయం లేకుండానే మీ స్థలాల్లో ఇల్లు కట్టేసి ఇష్టం ఉంటే డబ్బులు తీసుకోండి, లేదంటే కోర్టులో కేసు వేసుకోండి, కోర్టులో చూసుకుందాం అంటారు. ఇక మన జీవితాంతం ఆ కోర్టులు చుట్టూ తిరుగుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఇంకా స్టిల్ పొసెషన్ రాని అపార్ట్మెంట్స్ ఆర్ ఫ్లాట్ ఓనర్స్ కోర్టులు చుట్టూ తిరుగుతున్న వాళ్ళు కూడా బోల్డ్ మంది ఉన్నారు. చాలా మంది డిస్కస్ చేయని పార్ట్ ఏంటంటే, రియల్ ఎస్టేట్ కొంటున్నప్పుడు కానీ అమ్ముతున్నప్పుడు కానీ మెజారిటీ డబ్బులు బ్లాక్ మనీలోనే హ్యాండ్స్ మారుతుంటాయి. ఆ స్థలం వాల్యూ 2 కోట్లు ఉంటుంది కానీ రిజిస్ట్రేషన్ లో 40 లక్షలు ఉంటుంది. ఎవరు చెప్పరు ఇది బయటికి? ఇంకా కట్టట్లేదు ఎవరు లంచం? లంచం లేకుండానే రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయా? ఇంకా చెప్పాలంటే ఆ లంచాన్ని కూడా రిజిస్ట్రేషన్ ఛార్జెస్ తో కలిపేస్తున్నారు. మొత్తం కలిపి ఒక ప్యాకేజ్ అవుతుంది. తర్వాత ఇల్లు కట్టాలనుకున్నా, ఆఫీస్ కట్టాలనుకున్నా, మీరు ఏం చేయాలనుకున్నా ప్రతి దగ్గర లంచాలు ఇచ్చుకుంటూనే పోవాలి. అండ్ చాలా మందికి వచ్చే క్వశ్చన్, స్టాక్ అయినా ఓకే ఈ ప్రైస్ పెట్టచ్చు అన్నదానికి మనకు ఒక జస్టిఫికేషన్ ఉంటుంది. స్థలం విషయానికి వచ్చేసరికి ఈ స్థలానికి ఇంత డబ్బులు పెడితే మనకి మంచిది, లేకపోతే ఈ డబ్బులకు వస్తుందంటే డెఫినెట్ గా మనం ఈ స్థలం కొనాలని, ఫెయిర్ వాల్యూ స్థలానికి ఎలా మనం చెప్పగలం, దీనికి ఒక ఫార్ములా ఉంది. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో ఎందుకు మీరు స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా సక్సెస్ స్టోరీస్ పెద్దగా వినండరు, అదే రియల్ ఎస్టేట్ పరంగా అయితే మా తాతయ్య లేకపోతే మా నాన్న లేకపోతే మా బంధువుల్లో ఒకరు ఈ స్థలాన్ని ఇంత కొన్నారు, వేలల్లో పెడితే అది లక్షలైంది, లక్షల్లో పెడితే అది కోట్లయింది, ఇప్పట్లో ఇలాంటి స్థలం కొనాలన్నా అవ్వదని రియల్ ఎస్టేట్ పరంగా సక్సెస్ స్టోరీస్ వినుంటారు. కానీ అసలు స్టాక్ మార్కెట్ పరంగా మీరు సక్సెస్ స్టోరీసే వినుండరా? దాని గురించి మొదట మాట్లాడుకుందాం. అందులో ఉంటున్న రియాలిటీ అండ్ సైకాలజీ మీకు అర్థమైందంటే దెన్ మీకు అసలు నిజమేంటో తెలుస్తుంది. స్టాక్ మార్కెట్ లో డబ్బులు పెట్టాలా, లేదంటే మంచిగా ఉంటున్న స్థలాలు ఓపెన్ ప్లాట్స్ కానీ ఫ్లాట్స్ కానీ ఇల్లు కానీ కొనుక్కోవాలా డబ్బుల్ని కూడా పెట్టి? ఇది మీకు క్లారిటీ వస్తుంది. సెకండ్, స్టాక్ మార్కెట్ తో కంపేర్ చేస్తే రియల్ ఎస్టేట్ లో ఉంటున్న అడ్వాంటేజెస్ ఏంటి అండ్ రియల్ ఎస్టేట్ తో కంపేర్ చేస్తే స్టాక్ మార్కెట్ లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, అడ్వాంటేజెస్ డిస్అడ్వాంటేజెస్ లైక్ పాజిటివ్స్ నెగిటివ్స్ ఇక్కడే మాట్లాడుకుందాం. అండ్ ఫైనలీ, స్టాక్ మార్కెట్ లో డబ్బులు పెట్టాలా, రియల్ ఎస్టేట్ లో డబ్బులు పెట్టాలా? ఫ్రెండ్స్, ఈ వీడియోలో జస్ట్ ఒక్క ప్రాస్పెక్ట్ మాత్రమే కాదు, నేను మల్టిపుల్ డైమెన్షన్స్ ని తీసుకున్నాను. లైక్ ఓన్లీ వెల్త్, ఎక్కడ మంచి రిటర్న్స్ వస్తాయి ఇదే కాదు, రిటైర్మెంట్ అప్పుడు కూడా ఎటువంటి ఇష్యూస్ ని క్రియేట్ చేయకుండా ప్రశాంతంగా తనకు ఉండే జీవితాన్ని ప్లాన్ చేసుకోవాలనుకున్న వ్యక్తి రియల్ ఎస్టేట్ లో డబ్బులు పెట్టాలా, స్టాక్ మార్కెట్ లో డబ్బులు పెట్టాలా? అవుట్ ఆఫ్ ఆల్ ప్రాస్పెక్ట్స్ ఇంక్లూడింగ్ బ్లాక్ మనీ మొత్తాన్ని కన్సిడరేషన్ లో తీసుకొని ఈ వీడియోని రికార్డ్ చేస్తున్నాను. అండ్ ఈ వీడియోకి ముఖ్య ఉద్దేశం, స్టాక్ మార్కెటే బెస్ట్, స్టాక్ మార్కెట్ లో వచ్చిన రిటర్న్స్ ఇంకెక్కడ రావాలి, రియల్ ఎస్టేట్ నెగ్లెక్ట్ చేసే వాళ్ళకి కానీ, అండ్ రియల్ ఎస్టేటే బెస్ట్, స్టాక్ మార్కెట్ లో ఎక్కడ వస్తున్నాయి ఇంత రిటర్న్స్, నేను పెట్టిన 1,000,000 లక్షలు అయ్యాయి, 1,000,000 కోట్లు అయ్యాయి, స్టాక్ మార్కెట్ లో అలా చెప్పింది మీరు ఎప్పుడైనా విన్నారా అని మిమ్మల్ని అడిగే వాళ్ళకి ఈ మొత్తానికి ఈ వీడియో ఒక డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ తో ఉంటుంది. నా రిక్వెస్ట్ ఒకటే, ఈ మొత్తం టాపిక్ ని చూడడానికి ప్రయత్నించండి ఎండ్ వరకు. అండ్ ఈ వీడియోలో పెట్టిన కంటెంట్ అండ్ ఎఫర్ట్స్ మంచిగా ఉన్నాయి, ఇది ఒక 4 తెలిస్తే వాళ్ళ లైఫ్ లో కూడా యూజ్ ఉంటుంది అని మీరు అనుకుంటుంటే దెన్ తప్పకుండా ఈ వీడియో మన వాళ్ళందరితో షేర్ చేస్తూ పెడుతున్న మా ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించండి. ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం. అండ్ స్టార్ట్ చేసి మీరు వీడియో చూస్తున్న ఏ పాయింట్ లో అయినా ఈ వీడియోలో వీళ్ళు చెప్పింది మంచి కంటెంట్ అని మీకు అనిపిస్తుంటే మాత్రం తప్పకుండా వీడియోని లైక్ చేయండి, సో దట్ ఈ వీడియో ఇంకొక 4 యూట్యూబ్ వాళ్ళు రికమెండ్ చేస్తారు. మీరు లైక్ చేయలేదంటే ఈ వీడియో అంతా యూస్ఫుల్ వీడియో కాదేమో అని యూట్యూబ్ ఈ వీడియోని ఎక్కువ మందికి చూపించదు. సో టాపిక్ బాగుంది, పర్టికులర్ గా ఎర్న్ చేస్తున్న వాళ్ళు క్లారిటీతో ఉండాలి, ఉంటున్నప్పుడే వాళ్ళు రియల్ ఎస్టేట్ లో అయినా స్టాక్ మార్కెట్ లో అయినా సక్సెస్ అవ్వగలరు అని మీరు అనుకుంటుంటే దాన్ని తప్పకుండా ఈ వీడియోని లైక్ చేస్తూ మా ఎఫర్ట్స్ ఇంకొంతమందికి రీచ్ అయ్యేందుకు హెల్ప్ చేయడానికి ప్రయత్నించండి. సో ఫస్ట్, స్టాక్ మార్కెట్ లో మీరు ఎందుకు పెద్దగా సక్సెస్ స్టోరీస్ వినుండరు? కేవలం రియల్ ఎస్టేట్ లోనే మీరు సక్సెస్ స్టోరీస్ ఎందుకు వినుంటారు? రియల్ ఎస్టేట్ సక్సెస్ స్టోరీస్ కోసం మీరు ఎక్కడికో పరిగెత్తాల్సిన నీడ్ లేదు, మీ ఇంట్లోనే కనిపిస్తాయి, లేదా మీ ఇంటి పక్కన ఉంటున్న వాళ్ళు మీ బంధువుల్లోనో ఎవరో ఒకరి దగ్గర వాళ్ళ ముందు తరాలు వాళ్ళు కొన్న స్థలాలు, పొలాలు, ఇల్లులు ఎక్కడైనా వాళ్ళు రియల్ ఎస్టేట్ లో డబ్బులు పెట్టున్నా ఇంత పెడితే అంత అయిందని మీరు ఖచ్చితంగా వినే ఉంటారు. మరి అది స్టాక్ మార్కెట్ లో ఎందుకు కనిపించదు? దీనికి ప్రధానంగా 5 నుంచి 6 కారణాలు ఉన్నాయి. ఫస్ట్ ది, ఒక స్టాక్ కొన్నప్పటి నుంచి చేతికున్న టైం నైనా అన్నిసార్లు చూస్తుంటామో లేదో తెలియదు, కానీ ఆ స్టాక్ పెరిగిందా లేదా అని మాత్రం రెగ్యులర్ గా గమనిస్తూనే ఉంటారు. స్టాక్ 1 రూపాయి పడితే చాలు అలర్ట్ అవుతారు, 2 రూపాయలు పెరిగితే చాలు ఎగ్జైట్ అవుతారు.
అవుతారు. ఇలా పెరిగిందా పడిందా అని రెగ్యులర్ గా చెక్ చేస్తూ ఏదైనా ఒక టైంలో పడి అమ్మో ఇంకెంత పడిపోతుందని భయపడుతున్నప్పుడు మళ్ళీ పెరిగింది అనుకోండి, ఈసారి కొంత లాభానికి ఎగ్జిట్ అయిపోతారు. ఇన్ రియాలిటీ స్టాక్స్ తో ఆడుకుందాం అని ప్రయత్నిస్తారు, కానీ స్టాక్స్ లో నిజంగా ఇన్వెస్ట్మెంట్ చేద్దామని ఇన్వెస్ట్ చేసి 10, 20, 30 సంవత్సరాలు ఆ స్టాక్ కాకపోయినా ఎంటైర్ స్టాక్ మార్కెట్ లో వాళ్ళ వెల్త్ ని కాన్స్టెంట్ గా హోల్డ్ చేసే వాళ్ళ సంఖ్య మన ఇండియాలో చాలా చాలా తక్కువ ఉంటుంది. అదే మీరు రియల్ ఎస్టేట్ తీసుకోండి, మీరు ఈ రోజు కొన్నారు, రేపు ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ఇంకొక 2,000 రూపీస్ పెరిగింది అమ్ముతావా అంటే అమ్ముతారా, ఇంకొక 10,000 పెరిగింది అమ్ముతారా అంటే అమ్ముతారా, ఈవెన్ అది డబల్ అయిందన్నా సరే ఇంకా పెరుగుతుంది, ఈ ఏరియాకి ఇంకా మంచి డిమాండ్ ఉంటుంది, స్థలం అమ్మితే ఈ రోజు అమ్మితే ఇంకొక రోజు కొనలేవు అనే ఒక ఒపీనియన్ తోనే కదా రియల్ ఎస్టేట్ ని హోల్డ్ చేస్తుంటారు. నిజంగా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కి మన ఇండియన్స్ అందరూ కూడా ఎక్కువగా నమ్మేది రియల్ ఎస్టేట్ నే. అలా స్థలాలను ఎలా అయితే క్యారీ చేస్తూ వచ్చారో తరతరాల నుంచి అలా స్టాక్స్ ని కూడా క్యారీ చేస్తూ వచ్చుంటే అక్కడ కూడా ఇంత డబ్బులు అంత అయ్యేది. నమ్మరా, MRF స్టాక్స్ వాళ్ళ తాతగారు ఎప్పుడో కొని మర్చిపోయి తర్వాత రోజుల్లో ఇంట్లో ఎక్కడో దొరికితే వాళ్ళు చెక్ చేస్తే అది కొన్ని 100 కోట్ల విలువగా ఉంది. MRF స్టాక్ రిలేటెడ్ గా దీని గురించి మీరు ఆల్రెడీ వినే ఉంటారు. అండ్ రెండవది, ఇల్లు కొనడానికో స్థలం కొనడానికో హోమ్ లోన్ తీసుకున్నారనుకోండి, దానికి ఈఎంఐలు కడుతూనే ఉంటారు. అక్కడ మీరు కొన్న స్థలం ఆ ఇంటి రేటు పడినా పెరిగినా అదే స్టాక్ మార్కెట్ లో డబ్బులు పెట్టిన తర్వాత పెరుగుతుంటే ఇంకా మళ్ళీ మళ్ళీ పెడతారు, నెల నెల ఎస్ఐపీలు చేస్తారు. కానీ మార్కెట్ వన్స్ పడ్డం మొదలైతే ఇంకా పడ్డాక కొంటాలి అని ఎస్ఐపీని మానేస్తారు. ఈఎంఐని రెగ్యులర్ గా కడతారు కానీ ఎస్ఐపీ చేయడానికి మాత్రం ఆలోచిస్తారు రెగ్యులర్ గా, బికాస్ ఈఎంఐ కట్టకపోతే బ్యాంక్ వాడు ఊరుకోడు అండ్ ఈఎంఐని కట్టకపోతే ఆ ఇల్లుని తీసేసుకుంటాడనే భయం. కానీ అదే ఎస్ఐపీ మన అవసరాలని బట్టి లేకపోతే మార్కెట్ ని బట్టి మారిపోతూ ఉంటది, దాంట్లో డిసిప్లైన్ ఉండదు. అండ్ రియల్ ఎస్టేట్ కానీ ఇల్లు కానీ కొనేటప్పుడు 100 చూస్తారు, ఆ ఇల్లు కరెక్ట్ గానే ఉందా, డాక్యుమెంట్స్ కరెక్ట్ గానే ఉన్నాయా, ల్యాండ్ బాగుందా, దానికి ఏదైనా లిటిగేషన్స్ ఉన్నాయా, అసలు అమ్ముతున్న వ్యక్తి కరెక్టేనా, లింక్ డాక్యుమెంట్స్ కరెక్ట్ గా ఉన్నాయా, మొత్తం A to Z వాస్తుతో సహా అన్ని చెక్ చేసుకొని కొంటారు. స్టాక్స్ లోకి వచ్చేసరికి ఇదిగోండి యూట్యూబ్ ఛానల్ ఇలా చెప్పాడు, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిపోతుంది, 4 రోజులు నేను చూస్తున్నాను 50% పెరిగింది, ఇంకొక 100% పెరగదా, ఇదేంటి 1500 రూపీస్ స్టాక్ ఉంది ఇది కొంటే ఎక్కడ పెరుగుతుంది, ఈ 9 రూపీస్ స్టాక్ లే 1000 కొంటాను, ఆ 9, 18 అయితే నా డబ్బులు డబుల్ అవుతాయి. ఇలా స్టాక్ మార్కెట్ లో మాత్రం ఎందుకో ఒక మ్యాజిక్ జరగాలనుకుంటారు. రియల్ ఎస్టేట్ లో ఆ మ్యాజిక్ ఎక్స్పెక్ట్ చేయరే, రియాలిటీనే ఎక్స్పెక్ట్ చేస్తారు, ఇంక్లూడింగ్ వాస్తుతో సహా చూసుకొని వెళ్ళుకుంటారు. స్టాక్ మార్కెట్ లో ఎందుకు కొంత టైం కూడా స్పెండ్ చేయాలని చూడరు, ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళు ఒక మెసేజ్ పంపించి ఒక ఫోన్ చేసి చెప్పారనో లేకపోతే ఎక్కడో టీవీలో యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో ఎక్కడో ఒక స్టాక్ చెప్పారనో మొత్తం డబ్బులు ఆ స్టాక్ లో పెట్టడానికి రెడీ అయిపోతారు. అదే రియల్ ఎస్టేట్ గురించి చెప్తే మీరు కొంటారా, ఇప్పుడు నేనే చెప్తాను, సో అండ్ సో ఏరియాలో ఒక ల్యాండ్ ఉంది అక్కడికి వెళ్ళి కొనేసేయండి అది డబల్ ట్రిపుల్ అయిపోతుందని, మీరు నమ్ముతారా? నమ్మరు కదా, ఎందుకంటే అక్కడికి వెళ్తారు, చెక్ చేస్తారు, రీసెర్చ్ చేస్తారు, అక్కడ ఉన్న వాళ్ళు తెలుసుకుంటారు ఎందుకు ఈ స్థలం పెరుగుతుంది, దానికి రీజన్ ఏంటో తెలుసుకుంటారు, మీకు ఆ లాజిక్ అర్థం అయిపోద్ది, నెక్స్ట్ కొనాలా లేదా డిసైడ్ అవుతారు. అదే స్టాక్ మార్కెట్ లో ఆ స్టాక్ ఆ కంపెనీ ఏం బిజినెస్ చేస్తుంది, వాళ్ళకి ఎంత అప్పులు ఉన్నాయి, రీసెంట్ టైమ్స్ లో రెవెన్యూ ఎంత పెరుగుతుంది, వాళ్ళు ఏ బిజినెస్ లో ఉన్నారు అండ్ ఏ బిజినెస్ లో ఎంటర్ అవుతున్నారు, వాళ్ళ మేనేజ్మెంట్ ఏంటి, ఆ మేనేజ్మెంట్ ట్రాక్ రికార్డ్ ఏంటి, ఆ మేనేజ్మెంట్ చెప్పిన మాటల్ని నెరవేరుస్తూ వస్తుందా లేదా, వాళ్ళ క్లయింట్స్ ఎవరు, ఎక్కువ శాతం డబ్బులు ఒకే క్లయింట్ నుంచి వస్తుందా, ఏదైనా రిస్క్ అవుతుందా, వాళ్ళ కాంపిటీటర్స్ ఎవరు, ఈ కంపెనీతో పోలిస్తే కాంపిటీటర్స్ లో ఏమైనా వాల్యూ ఉందా, కొంత తక్కువ ప్రైస్ కైనా దొరుకుతుంది, ఇవన్నీ కొంత ఆలోచించినట్లయితే స్టాక్స్ లో కూడా మంచి స్టాక్స్ దొరికేవేమో. ఇవన్నీ ఎలా తెలుసుకోవాలి, మేము స్టడీ చేయాలంటే మాకు నాలెడ్జ్ ఉండాలి, మాకు లేదు అంటే స్టాక్స్ ని ఎలా అనాలిసిస్ చేయాలని ప్లేలిస్ట్ ఉంది, నేను కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. అది ఇక్కడ నాలెడ్జ్ లేకపోవడం కాదు, చెప్పాలంటే ప్యూర్లీ మార్కెట్ నుంచి మ్యాజిక్స్ ని ఎక్స్పెక్ట్ చేయడం, అదే రియల్ ఎస్టేట్ లో అలా చేయరు. అండ్ నేను చెప్పాను కదా తాతలు ముత్తాతలు కొన్న స్థలాలైనా ఇప్పుడు కొన్నింటాయేమో, కానీ స్టాక్ మార్కెట్ మొదలు పెట్టినప్పుడు చాలా మంది స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేశారు, రిలయన్స్ లో, MRF లో, అపోలో టైర్స్ లో బోల్డ్ స్టాక్స్ ఉన్నాయి, అప్పటి నుంచి ఇప్పటికి కూడా క్యారీ అవుతున్న స్టాక్స్, హిందుస్థాన్ యూనిలీవర్ బోల్డ్ స్టాక్స్ ఉన్నాయి అండ్ ఈవెన్ హర్షద్ మెహతా స్కామ్, ఆ వెబ్ సిరీస్ లో కూడా మీరు బోల్డ్ స్టాక్స్ వినుంటారు, ఆ స్టాక్స్ ఇప్పటికీ కూడా మార్కెట్ లో ట్రేడ్ అవుతున్నాయి, ఆ స్టాక్స్ వాళ్ళ తర్వాత తరాలకి పాస్ చేస్తున్న వాళ్ళని మీరు ఎంతమంది చూస్తుంటారు, వాళ్ళు ఎవరో తెలుసా, పెద్ద పెద్ద పేర్లు వినిపిస్తూ ఉంటాయి కదా మీకు, స్టాక్ మార్కెట్ కింగ్ రాకేష్ జుంజున్వాలా, తను అప్పుడు కొన్న స్టాక్స్ ఇప్పటికీ తన పోర్ట్ఫోలియోలో ఉంటాయి, తనతో పాటు చాలా మంది స్టాక్స్ కొని ఉంటారు అప్పుడు, కానీ తర్వాత రోజుల్లో మార్కెట్ పెరగడం పడడం వీటిల్లో ఏదో రోజు అమ్మేస్తుంటారు, ఆరు కొని మర్చిపోయి ఉంటారు చూసారు ఆ స్టాక్స్ ని, పొరపాటున అలాంటి స్టాక్స్ ఏమైనా మిగిలిపోయింటే తర్వాత వాళ్ళు అమ్మో మాకు సంబంధించిన నాన్నగారు తాతగారు వదిలేసారు ఈ స్టాక్స్ ఇప్పుడు ఇంత వాల్యూ వచ్చాయి ఇప్పటికే అంత వచ్చేసింది ఇంకెక్కడ పెరుగుతాయని వాళ్ళు అమ్మేస్తారు. అండ్ మరీ ముఖ్యంగా స్టాక్ మార్కెట్ లో 1,000, 5,000, 10,000 పెట్టడానికి కంఫర్ట్ ఉంటుంది, కానీ ఒకవేళ ఏదైనా జరిగి మనకు ఒక పెద్ద మొత్తంలో డబ్బులు వచ్చింది అనుకోండి, 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు స్టాక్ మార్కెట్ లో పెట్టడానికి ఇప్పటికీ కూడా స్టాక్ మార్కెట్ మీద అవగాహన ఉండే వాళ్ళు కూడా భయపడతారు, అమ్మో స్టాక్ మార్కెట్ పడితే, అమ్మో స్టాక్ మార్కెట్ ఏదైనా అయితే, ఎస్ రిస్క్ ఉంటుంది, రిస్క్ స్టాక్ మార్కెట్ లోనే ఉంటుందా, ప్రతి చోట ఉంటుంది, కానీ స్టాక్ మార్కెట్ వరకు వచ్చేసరికి కొంత డబ్బులు పెట్టడానికి వచ్చే కంఫర్ట్, పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టడానికి లంసం డబ్బులు పెట్టడానికి రాదు. అదే రియల్ ఎస్టేట్ విషయానికి వచ్చేసరికి అది ఎంత పెద్ద డబ్బులు అవ్వనివ్వండి, రియల్ ఎస్టేట్ లో పెద్ద మొత్తం డబ్బులు పెట్టడానికి ఎవరు ఆలోచించరు, కాబట్టి రియల్ ఎస్టేట్ లో ఇంత పెట్టారు ఇంత అయింది అని చెప్పుకుంటారా, ఆ టైంలో ఆ కొంత కూడా ఇప్పుడు వాల్యూలో చూస్తే ఇన్ఫ్లేషన్ తో అడ్జస్ట్ చేసి చూస్తే పెద్ద డబ్బులే. సో అప్పట్లో ఏదైతే తక్కువ అని మనం అనుకుంటున్నామో అప్పటి నుంచి ఇప్పటికి
ఉన్నప్పటికి చూస్తే అది కూడా పెద్ద మొత్తంలో అయ్యేదే. అది నేను మీకు విత్ ఎగ్జాంపుల్ తో ఒక ప్రాక్టికల్ ఎక్స్ప్లెనేషన్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవి మెయిన్ కారణాలు. సింపుల్ గా చెప్పాలంటే మన ముందు తరం వాళ్ళు స్టాక్ మార్కెట్ ని నమ్మలేదు, ఈవెన్ ఇప్పటికీ నమ్మట్లేదు, ఫ్యూచర్ లో కూడా నమ్మరేమో. ఎలా అయినా నమ్మండి అనేది కూడా మా ఉద్దేశం కాదు. స్టాక్ మార్కెట్ మంచిది అని చెప్పాలనుకోవడం కూడా మా ఉద్దేశం కాదు. ఇన్వెస్ట్మెంట్ ఏదైనా, అది స్టాక్ మార్కెట్ ఆ, రియల్ ఎస్టేట్ ఆ, గోల్డ్ ఆ, బాండ్స్ ఆ, ఫిక్స్డ్ డిపాజిట్, ఇలా ఏదైనా అవ్వనివ్వండి, ఎవరికి నచ్చింది వాళ్ళు చేయనివ్వండి. అల్టిమేట్ గా ఇన్ఫ్లేషన్ ని బీట్ చేయగలిగితే, ఆ మొత్తం చేస్తున్న ఇన్వెస్ట్మెంట్స్ మొత్తం కూడా ఇన్ఫ్లేషన్ ని బీట్ చేయగలిగితే చాలు. అలా చూసినప్పుడు ఇంట్లో డబ్బులు పెట్టుకోవడం, సేవింగ్స్ అకౌంట్ లో డబ్బులు పెట్టుకోవడం, ఫిక్స్డ్ డిపాజిట్ లో డబ్బులు పెట్టుకోవడం, మొత్తం డబ్బులు పెట్టుకోవడం అనేది రాంగ్ థింగ్స్. ఇన్వెస్ట్మెంట్ రియల్ ఎస్టేట్ లో చేస్తున్నా, స్టాక్ మార్కెట్ లో చేస్తున్నా, బాండ్స్ లో చేస్తున్నా, గవర్నమెంట్ స్కీమ్స్ లో చేస్తున్నా, వీటిల్లు వేటిల్లో చేస్తున్నా, ఇన్ఫ్లేషన్ ని మీరు బీట్ చేస్తున్నారు. 7% కంటే అబో రిటర్న్ ని ఆఫ్టర్ ట్యాక్స్ అడ్జస్ట్మెంట్స్ వీటన్నిటితో చూసుకుంటూ మీరు తీసుకురాగలుగుతున్నారంటే డెఫినెట్లీ ఒక గుడ్ ఇన్వెస్ట్మెంట్. ఏది బెస్ట్ అనేది కాదు, మీకు ఏది కంఫర్ట్ ఎక్కువ ఉందనే దాన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో అల్టిమేట్ గా ఎందుకు మీరు పెద్ద రిటర్న్ స్టాక్ మార్కెట్ లో వినున్నారంటే బికాస్ ఆఫ్ వీక్ మైండ్ సెట్. ఒకవేళ రియల్ ఎస్టేట్ మైండ్ సెట్ స్టాక్ మార్కెట్ లో పెట్టి కానీ ఉంటే రియల్ ఎస్టేట్ లో విన్నదానికంటే చాలా పెద్ద మొత్తంలో డబ్బుల గురించి మీరు వినేవాళ్ళేమో, కానీ ఆ మైండ్ సెట్ మనకి ఇంకా కూడా చాలా మందికి లేదు. నెక్స్ట్ ఇప్పుడు ఇండివిజువల్ గా ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకుందాం. స్టాక్ మార్కెట్ తో పోలిస్తే రియల్ ఎస్టేట్ లో వచ్చే అడ్వాంటేజ్ ఏంటి? క్యాపిటల్ గ్రో అవుతుంది, వెల్త్ క్రియేట్ అవుతుంది, ఇప్పుడు పెట్టిన స్థలం వాల్యూ ఖచ్చితంగా అప్కమింగ్ టైమ్స్ లో పెరుగుతుంది. ఇవన్నీ జనరల్ థీమ్ స్టాక్ మార్కెట్ లోనూ ఉంటుంది, రియల్ ఎస్టేట్ లోనూ ఉంటుంది. బట్ కేవలం స్టాక్ మార్కెట్ కాకుండా రియల్ ఎస్టేట్ లో వచ్చే మెయిన్ బెనిఫిట్ ట్యాక్స్ రిలేటెడ్ గా అడ్వాంటేజ్. మీరు హోమ్ లోన్ తీసుకోవచ్చు, ఇల్లుకైనా స్థలంకైనా వీటి రిలేటెడ్ గా హోమ్ లోన్ తీసుకొని ట్యాక్స్ రిలేటెడ్ గా బెనిఫిట్ పొందొచ్చు, ప్రాపర్టీ డిప్రిసియేషన్ చూపించవచ్చు, అండ్ లాస్ట్ లో వచ్చే క్యాపిటల్ గెయిన్స్ రిలేటెడ్ గా కూడా చాలా ట్యాక్స్ బెనిఫిట్స్ ఉన్నాయి. మీన్స్ చాలా చాలా థింగ్స్ ని మీరు కన్సిడరేషన్ లోకి తీసుకొని సిగ్నిఫికెంట్ గా మీ ట్యాక్స్ ని తగ్గించవచ్చు మీకు వస్తున్న ఓవరాల్ ప్రాఫిట్ పై. కంపేర్డ్ విత్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ కి సొసైటీలో వాల్యూ ఉంటుంది. ఆ స్థలం తనదే అంట, ఆ కమర్షియల్ కాంప్లెక్స్ తనదే, వాళ్ళు ఇల్లు చూసావా ఎంత ఉందో, మెయిన్ సెంటర్ లో వాళ్ళకి ఒక స్థలం ఉంది అని ఒక గుర్తింపు వస్తుంది. ఆ గుర్తింపు నాకు అవసరం లేదనుకుంటే ఓకే, బట్ సొసైటీ అండ్ ఫ్యామిలీ రిలేటెడ్ గా సాటిస్ఫాక్షన్ ఆర్ పర్సనల్ ఫీల్ అది నాది అని చెప్పుకోవడానికి, వీటి రిలేటెడ్ గా ఎంత మనకి ఎన్ని కోట్ల ఆస్తి స్టాక్ మార్కెట్ లో ఉంటున్నా రియల్ ఎస్టేట్ పరంగా వచ్చే ఎడ్జ్ అది. సొసైటీ, ఫ్యామిలీ అండ్ పర్సనల్ గా కొంత సాటిస్ఫాక్షన్, అది నాది అని ఒక ఫిజికల్ ప్రాపర్టీ మన కళ్ళ ముందు ఉండదు. అండ్ ఇది కంప్లీట్లీ ఎమోషన్ లెస్. వన్స్ మన స్థలంలో ఇన్వెస్ట్ చేసాక, డబ్బులు పెట్టేశాక, కాన్స్టెంట్ గా స్థలాల రేట్లు పెరుగుతున్నా తగ్గుతున్నా మన ఎమోషన్స్ ఏమాత్రం ఇంపాక్ట్ అవ్వవు. వేరే స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి స్టాక్ మార్కెట్ 10-20% పడి మళ్ళీ అగైన్ మన ప్రైస్ కి వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా తీసేసే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ ఉంటుంది. మళ్ళీ 10-20% పడితే కొందాం అనుకునే వాళ్ళు, లేకపోతే 10-20% పడ్డప్పుడు దేవుడా నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు, ఈసారి స్టాక్ పెరిగినా ఆర్ నా మ్యూచువల్ ఫండ్ పెరిగినా ఇండెక్స్ ఫండ్ పెరిగినా నేను నా జన్మలో స్టాక్ మార్కెట్ ని తిరిగి చూడను, 20% లాస్ నేను తీసుకోలేను, ఈసారి పెరగనివ్వు, నేను వచ్చేస్తాను అనుకుని పెరిగాక వచ్చేసే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువ ఉంటుంది. అది రియల్ ఎస్టేట్ లో ఉండదు. 10-20-30% రియల్ ఎస్టేట్ ప్రైస్లు పడ్డా భూమి ధర ఎక్కడికి పోద్ది, ఈ రోజు పడింది రేపు పెరగదా అనే ఒక ధైర్యంతో భూమిని హోల్డ్ చేస్తారు ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. సో ఇలా స్టాక్ మార్కెట్ లో డబ్బులు పెడితే నేను లాంగ్ టర్మ్ కి హోల్డ్ చేయడానికి నా ఎమోషన్స్ నాకు సహకరించవు, టైం టు టైం పడ్డం పెరగడం నేను చూసి తీసుకోలేను, నా ఎమోషన్స్ చాలా వీక్ గా ఉంటాయి అలాంటి సందర్భాల్లో, నా క్యాపిటల్ కోల్పోతున్నప్పుడు, మీన్స్ నాకు లాస్ చూపిస్తున్నప్పుడు అని అనుకుంటే, దెన్ రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఒక బెస్ట్ ఆప్షన్. బికాస్ రియల్ ఎస్టేట్ లో మోస్ట్లీ ఇన్ఫ్లేషన్ బీట్ చేస్తూ ఒక డీసెంట్ రిటర్న్ మనకి క్రియేట్ అవుతూ వచ్చింది యాజ్ ఆఫ్ నో వర్క్. ఎవరికైనా బాగా అర్జెన్సీ ఉండి వాళ్ళు డబ్బుల కోసం కొంత తక్కువకే అమ్మేస్తున్నారన్నప్పుడే కొనాలి. ఆ టైంలో మీకు ఒక మంచి ప్రాపర్టీ కోసం వెయిట్ చేసి ఆ లోపు మీ డబ్బుల్ని ఇన్ఫ్లేషన్ కి బీట్ చేస్తూ ఫిక్స్డ్ డిపాజిట్స్ లో, గవర్నమెంట్ స్కీమ్స్ లో వాటిల్లో ఇన్వెస్ట్ చేసి మీకు ఒక మంచి ప్రాపర్టీ దొరికినప్పుడు కొనుక్కోవడం ఎమోషన్స్ సరిగా లేని పీపుల్ కి ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఈక్విటీస్ కంటే. సో రిటర్న్స్ పరంగానే చూడాలంటే, ఓన్లీ రిటర్న్స్ పరంగానే చూడాలంటే స్టాక్ మార్కెట్ రియల్ ఎస్టేట్ ని మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బీట్ చేస్తుంది. సో ఎక్కడో ఒక స్థలాన్ని తీసుకొని ఆ స్థలాన్ని పెరిగిన వాల్యూ తీసి అదే పాయింట్ లో స్టాక్ మార్కెట్ ని కంపేర్ చేస్తే మీకు రిటర్న్స్ అలా కనిపించవేమో, కానీ ఓవర్ ద పీరియడ్ ఒక 30-40 ఇయర్స్ లేకపోతే ఒక 20 ఇయర్స్ మినిమం టు మినిమం టైం హారిజన్ తీసుకొని అప్పుడు స్థలాల రేట్లని, అప్పుడు స్టాక్ మార్కెట్ ప్రైసెస్ ని, ఇండెక్స్లనే, నేను ఇంకేది కాదు ఇండెక్స్లనే కంపేర్ చేస్తే మీకు అసలు ఐడియా వస్తుంది. అండ్ ఫ్రెండ్స్, ఫర్దర్ గా వీడియోని కంటిన్యూ చేసే ముందు ఈ వీడియో రిలేటెడ్ గా మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపించి ఈ వీడియో ఇంకొక నలుగురికి రీచ్ అయితే వాళ్ళకి యూజ్ ఉంటుందని మీరు అనుకుంటుంటే, దాన్ని మన వీడియోని లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించండి. నేను దీనికి మీకు ఎగ్జాంపుల్ గా ముంబైలో ఒక ప్రాపర్టీ 1970లో పర్ స్క్వైర్ ఫీట్ 700 రూపీస్ లెక్కన అమ్మారు. అక్కడ నుంచి 43 ఇయర్స్ తర్వాత పర్ స్క్వైర్ ఫీట్ 1,18,000 కి రీసేల్ చేశారు. ఇన్ సింపుల్ టర్మ్స్, 1970లో 25,46,000 పెట్టి కొన్న ప్రాపర్టీని ఎక్కడి నుంచి 43 ఇయర్స్ తర్వాత 43 క్రోర్స్ కి అమ్మారు. ఇది కదా రియల్ వెల్త్ అంటే, 25 లాక్స్ పెట్టారు, 43 క్రోర్స్ కి అమ్మారు. ఇంకా చాలదా ఇది? ఇది రియల్ ఎస్టేట్ లో ఉన్న పవర్ అని మనం గర్వపడే ముందు
ముందు అది ఎంత పర్సెంట్ రిటర్న్ ఇచ్చింది అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో దానికోసం నేను ఒక డిజిట్ ని తగ్గించి ఓవరాల్ ఎంత రిటర్న్ ఇచ్చింది అని చూసినప్పుడు ఆల్మోస్ట్ 12.7% సిఏజీఆర్ రిటర్న్ తో అది గ్రో అయినట్టు. 43 ఇయర్స్ లో అది 1970 కొన్నారు, తర్వాత 2013 లో అమ్మారు, ఆ రేట్ మొత్తాన్ని కూడా క్యాలిక్యులేషన్ చేసినప్పుడు 12.7% సిఏజీఆర్ రిటర్న్ తో గ్రో అయినట్టు. అదే సెన్సెక్స్ స్టార్ట్ చేసినప్పుడు 100 బేస్ వాల్యూ తీసుకొని స్టార్ట్ చేశారు, కానీ 1970 కాదు 1979 లో ఒక 9 ఇయర్స్ తర్వాత ప్రాపర్టీని స్టార్ట్ చేసినప్పుడు కంటే 9 ఇయర్స్ తర్వాత సెన్సెక్స్ స్టార్ట్ అయినప్పుడు బేస్ వాల్యూ 100 అండ్ ఆ ప్రాపర్టీ అమ్ముతున్నప్పుడు సెన్సెక్స్ ఒక వాల్యూ 19,500. సో అలా చూస్తే సెన్సెక్స్ ఎంత రిటర్న్ క్రియేట్ చేసిందో తెలుసా, సుమారు 18% సిఏజీఆర్ రిటర్న్. అలా చూసినప్పుడు ఆ ప్రాపర్టీలో ఆ డబ్బులు పెట్టే బదులు అదే డబ్బుల్ని బ్యాంక్ లో కాదు సరే ఇంట్లో జనరల్ గా అలా పెట్టి ఇన్ఫ్లేషన్ కి నష్టపోయేలా చేస్తున్న 9 సంవత్సరాల తర్వాత సెన్సెక్స్ లో ఇన్వెస్ట్ చేస్తుంటే తన ఆ ప్రాపర్టీ అమ్మే టైంకి తనకు వచ్చింది అక్కడ 43 కోట్లు, కానీ ఇదే సెన్సెక్స్ లో తనకి 68 కోట్లు డబ్బులు వచ్చేది. ఈవెన్ ఆ ప్రాపర్టీ ద్వారా వస్తున్న రెంట్ వీటిని మీరు కన్సిడరేషన్ లోకి తీసుకొని దాని గ్రోత్ ని ఇంక్లూడ్ చేసి చూస్తున్నా సరే ఇక్కడ సెన్సెక్స్ లో వచ్చిన రిటర్న్ మీకు హయ్యర్ గా ఉంటుంది. ఇంకా మనం 9 ఇయర్స్ తగ్గించి మనం కన్సిడరేషన్ లోకి తీసుకున్నాం సెన్సెక్స్ విషయంలో, ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిటర్న్స్ చూడాలనుకుంటే మాత్రం డెఫినెట్ గా మీకు ఈక్విటీ మార్కెట్స్ ద బెస్ట్ రిటర్న్స్ ఇస్తాయి. కానీ ప్రాబ్లమ్ అంతా ఎమోషన్స్ ది. రియల్ ఎస్టేట్ లో హోల్డ్ చేసినంత స్ట్రాంగ్ గా స్టాక్ మార్కెట్ లో హోల్డ్ చేయడం, అది మార్కెట్ పడిన తర్వాత పడ్డాన్ని చూసి మళ్ళీ పెరుగుతున్నప్పుడు ధైర్యంగా హోల్డ్ చేయడం, ఆ పెరుగుతున్నప్పుడు ఇంకా దాంట్లో మార్కెట్ లో డబ్బులు పెట్టగలగడం చాలా కొద్ది మంది మాత్రమే చేయగలుగుతారు. అండ్ కంపేర్డ్ విత్ రియల్ ఎస్టేట్ స్టాక్ మార్కెట్ లో లిక్విడిటీ ఉంటుంది. ఈ రోజు మనం ఇన్వెస్ట్ చేస్తే రేపు పొద్దున మనకు అవసరమైనప్పుడు అమ్మేసుకోవచ్చు. ఇదే పాజిటివ్, ఇదే నెగిటివ్. అవసరమైనప్పుడు వేరొక దగ్గర అప్పు చేయకుండా మన డబ్బులు మనం యూజ్ చేసుకోవచ్చు, అది పాజిటివ్. అండ్ ఏ టైంలో మనకి ఏ ఎమోషన్ వచ్చినా స్టాక్ మార్కెట్ మైండ్ చూపిస్తూ స్టాక్ మార్కెట్ లో డబ్బులు తీసేయాలని చూస్తాం, అది మన ఇన్వెస్ట్మెంట్ మొత్తాన్ని కూడా డామేజ్ చేస్తుంది. అదే నేను ఇందాక చెప్పాను, ఎమోషన్స్ ప్రాపర్ గా ఉండవనుకుంటే వాళ్ళకి రియల్ ఎస్టేట్ మంచి వెల్త్ ని క్రియేట్ చేస్తుంది. బట్ ఎమోషన్స్ ప్రాపర్ గా ఉంటాయి, డిసిప్లైన్డ్ గా ఉంటారనుకుంటే వాళ్ళకి స్టాక్ మార్కెట్ ఇంకా మంచి వెల్త్ ని క్రియేట్ చేస్తుంది, ప్రొవైడెడ్ వాళ్ళు డిసిప్లైన్డ్ గా ఉంటే. సో ప్రాపర్ లిక్విడిటీ ఉండడం బోత్ పాజిటివ్ అలాగే నెగిటివ్. పాజిటివ్ ఎందుకంటే మనకు అవసరమైనప్పుడు డబ్బులు తీసుకోవచ్చు, నెగిటివ్ ఎందుకంటే రియల్ ఎస్టేట్ లో అయితే అలా వదిలేసే వాళ్ళం అది వెల్త్ క్రియేట్ చేసేది, స్టాక్ మార్కెట్ లో అయితే అవసరానికి తీసుకునే వాళ్ళం, మళ్ళీ అంత డిసిప్లైన్డ్ గా తిరిగి పెట్టకపోతే అదే మనకు ఒక బిగ్ నెగిటివ్. అండ్ అన్లైక్ రియల్ ఎస్టేట్ లక్షలు అవసరం లేదు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలంటే, నెల నెల కొంత మొత్తం కూడా డిసిప్లైన్డ్ గా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ మన వెల్త్ ని బిల్డ్ చేసుకోవచ్చు. ఆ రియల్ ఎస్టేట్ మీదే మీకు ఎక్కువగా థీమ్ ఉందనుకున్న రియల్ ఎస్టేట్ స్టాక్స్ ఉంటాయి మనకి స్టాక్ మార్కెట్ లో, అండ్ ఈవెన్ REITs అని కూడా ఉంటాయి. మినిమం 400 రూపీస్ తో కూడా మనం వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ రియల్ ఎస్టేట్ లో కూడా మనం ఇండైరెక్ట్ గా త్రూ స్టాక్ మార్కెట్ ఓరియంటేషన్ లో కూడా యూనిట్స్ ని ఆర్ స్టాక్స్ ని మనం బై చేయొచ్చు. ఇంకా చెప్పాలంటే ముంబైలో ఏదైనా రియల్ ఎస్టేట్ ప్లేయర్ బాగా గ్రో అవుతా అనుకున్నారు, ఢిల్లీలో గ్రో అవుతారు అనుకున్నారు, ఆ రియల్ ఎస్టేట్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసి కూడా ఇండైరెక్ట్ గా మీరు గ్రో అవచ్చు. అండ్ సెక్యూరిటీ, మీరు ఈ పర్సన్ ని చూడండి, రీసెంట్ టైమ్స్ లో ఎక్కువ ఫేమస్ అయ్యారు తను, తనని చూస్తుంటే తన బ్యాక్గ్రౌండ్ లో ఉంటున్న ఇల్లు చూస్తుంటే తనకు ఎంత ఆస్తి ఉంటుందిలే అనుకుంటున్నారు కదా, తనకి ఫిజికల్ గా ఆస్తి లేదు, కానీ ఈ కంపెనీస్ అన్నిట్లో కూడా ఇంత పెద్ద మొత్తంలో విలువ చేసే స్టాక్స్ ఉన్నాయి. అండ్ తనకి లక్షలకు లక్షలు విలువ చేసే డివిడెండ్స్ వస్తూ ఉంటాయి. అదే తనకి ఆ ఏజ్ ఉన్న తనకి ప్రాపర్టీస్ ఉన్నాయనుకోండి, వాళ్ళ రిలేటివ్స్ తెలిసిన వాళ్ళు ఏదో రకంగా తనని హింసిస్తూ ప్రాపర్టీస్ మాకు రాయంటే మాకు రాయని, లేకపోతే తనకు సంబంధించి థ్రెట్ కూడా ఏదేమో సెక్యూరిటీ పరంగా. ఇదే స్టాక్ మార్కెట్ లో వచ్చే బ్యూటీ, మీకు ఎంత ఆస్తి ఉంది మీరు ఏం చేస్తున్నారు అన్నది మూడో మనిషికి తెలియదు, మీకు మాత్రమే తెలుస్తుంది. సోషల్ గా మీకు సెక్యూరిటీ ఉంటుంది, దొంగలు పడ్డం లేకపోతే బ్లాక్ మెయిల్ చేయడం, కిడ్నాప్లు, వీటి పరంగా కూడా మీకు రిస్క్ ఉండదు, సోషల్ గా రిస్క్ ఉండదు. అండ్ మీకు నచ్చిన దగ్గరకి మీరు ట్రావెల్ చేయొచ్చు. అండ్ ఈవెన్ మీ రిటైర్మెంట్ ని ఒకే దగ్గర కాదు, నేను నా రిటైర్మెంట్ అక్కడ ప్లాన్ చేయాలనుకుంటున్నాను, ఒకవేళ ఎవరైనా బంధువులు మీకు ఎవరు తెలిసిన వాళ్ళు లేరు, చుట్టుపక్కల ఎవరు లేరు, జనరల్ గా మీరు జాబ్ కోసం ఒక దగ్గర వచ్చి రిటైర్ అయిపోయారు, అక్కడ మీకు ఏం లేదు, మీకు కంఫర్ట్ ఏం లేదు అక్కడ అనుకుంటే మీకు నచ్చిన దగ్గర మీరు రిటైర్మెంట్ ని ఎంజాయ్ చేయొచ్చు. ఇఫ్ మీరు స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గానీ డైవర్సిఫైడ్ గా మీ ఇన్వెస్ట్మెంట్స్ ఉంచుంటే, అదే రియల్ ఎస్టేట్ పరంగా మీరు అక్కడక్కడ ఇన్వెస్ట్ చేస్తే అట్లీస్ట్ ఆ స్థలాన్ని చూసుకోవడానికైనా, లేకపోతే ఎవరైనా కబ్జా చేస్తారేమో ఒక భయంతో అయినా అక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. కేవలం కబ్జా అనే కాదు, డబల్ రిజిస్ట్రేషన్ స్కామ్లు ఉంటాయి. అండ్ మీరు స్థలానికి సంబంధించిన బౌండరీస్, ఇంటికి సంబంధించిన బౌండరీస్ మీరు లేరనుకోండి, మెల్లగా పక్క పక్కన స్థలాలు వాళ్ళు మీ స్థలాన్ని ఆక్రమిస్తారు, మీరు అది కాదు అది నాది అని మీరు పేపర్ చూపించడానికి ప్రయత్నిస్తే వెళ్ళి కోర్టులో కేసు వేసుకోమని చెప్తారు. వన్స్ మీ స్థలంలో ఎవరైనా ఇల్లు కట్టారనుకోండి, మీ స్థలాన్ని ఆక్రమించి కొంత ఇల్లు అలా వచ్చినా, లేకపోతే మీ స్థలంలోనే మీకు చెప్పకుండా మీ ప్రమేయం లేకుండా ఇల్లు కట్టినా, అది అంత ఈజీ కాదు, అది నా స్థలం అనుకోని మీరు వెళ్ళి ఆ ఇల్లుని పడగొట్టడానికి కూడా అవ్వదు, సివిల్ కోర్ట్స్ లో అది సంవత్సరాలు తీర్చుకోవాల్సిన వ్యాపారంగా మారిపోద్ది. అండ్ స్టిల్ పొసెషన్ రాని ఫ్లాట్స్ బోల్డ్ ఉన్నాయి. ఈ బిల్డర్స్ కి డబ్బులు ఇచ్చి మీకు 2023 కంతా ఇచ్చేస్తాం అపార్ట్మెంట్, 2025 కంతా కంప్లీట్ చేస్తాం అపార్ట్మెంట్ అని చెప్పి అపార్ట్మెంట్స్ ని ఏదో ఒక రీజన్ తో మధ్యలో ఆపేసిన బిల్డర్స్ కూడా బోల్డ్ మందున్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే కేవలం స్టాక్ మార్కెట్ ను రిస్క్ అనుకుంటారు, స్టాక్ మార్కెట్ పడుతుంది ఆ టైంలో ఏం చేయగలం, అంత డబ్బులు పోతుంది కదా అని. కానీ స్టాక్ మార్కెట్ పడుతుంది నిజమే, కానీ గతంలో ఇప్పటి వరకు స్టాక్ మార్కెట్ మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు పడిపోయిన మార్కెట్ ఎప్పుడూ లేదు, పడి పెరిగిన మార్కెట్
మార్కెటే ఉంది. సో కేవలం స్టాక్ మార్కెట్ లోనే రిస్క్ ఉందా అంటే చెప్పాను కదా, రియల్ ఎస్టేట్ లో కబ్జా చేసే వాళ్ళు ఉంటారు, డబుల్ రిజిస్ట్రేషన్స్ ఉంటాయి, అన్ని స్థలానికి ఇంటికి సంబంధించిన బౌండరీస్ ని పక్క స్థలాలు వాళ్ళు అండ్ పక్కనున్న వాళ్ళు మీ స్థలంలోకి వచ్చేసి వాళ్ళ స్థలం అని చెప్తారు. ఇంకా మీ స్థలాన్ని మీరు ప్రాపర్ గా పట్టించుకోకపోతే మీ ప్రమేయం లేకుండానే మీ స్థలాల్లో ఇల్లు కట్టేసి ఇష్టం ఉంటే డబ్బులు తీసుకోండి, లేదంటే కోర్టులో కేసు వేసుకోండి, కోర్టులో చూసుకుందాం అంటారు. ఇక మన జీవితాంతం ఆ కోర్టులు చుట్టూ తిరుక్కోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఇంకా స్టిల్ పొసెషన్ రాని అపార్ట్మెంట్స్ ఆర్ ఫ్లాట్ ఓనర్స్ కోర్టులు చుట్టూ తిరుగుతున్న వాళ్ళు కూడా బోల్డ్ మంది ఉన్నారు. కాబట్టి రెండు పక్కలుంటున్న రిస్క్ ఆలోచించిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో ఇప్పుడు మీకు స్టాక్ మార్కెట్ పరంగా ఇన్వెస్ట్ చేస్తే వచ్చే బెనిఫిట్స్ ఏంటి, రిస్క్ ఏంటి, అండ్ రియల్ ఎస్టేట్ పరంగా ఇన్వెస్ట్ చేస్తే వచ్చే బెనిఫిట్స్ ఏంటి, రిస్క్ ఏంటి, వీటి పరంగా మీకు ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. పర్సనల్ గా నా ఒపీనియన్, ఒక ప్రాపర్ సైకాలజీ ఉండి ఒక ప్రాపర్ డిసిప్లైన్ ఉందనుకుంటే మాత్రం స్టాక్ మార్కెట్ ఎప్పుడు మనకి కంఫర్ట్ నిస్తుంది. సో ఇప్పుడు ఒక కంక్లూజన్ కొద్దాం, రియల్ ఎస్టేటా స్టాక్ మార్కెటా, ఎందుకు మనం రియల్ ఎస్టేట్ వర్సెస్ స్టాక్ మార్కెట్ లో చూడాలి, రియల్ ఎస్టేట్ ప్లస్ స్టాక్ మార్కెట్ లో కూడా చూడొచ్చు. నేను మల్టిపుల్ సినారియోస్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ది, నాకు సాలరీ కొంత కొంతే వస్తూ ఉంటుంది, నేను నా రిటైర్మెంట్ టైం కి లేకపోతే నా పిల్లల ఫ్యూచర్ కి నేను ఒక వెల్త్ ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను అనుకుంటే దాని ఇంకొక వే ఉందా స్టాక్ మార్కెట్ కాకుండా, మీరే చెప్పాలి. ఈ గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ ఎంప్లాయ్మెంట్ పరంగా ఉంటున్న కొన్ని కొన్ని స్కీమ్స్ లైక్ పీపీఎఫ్ కానీ, ఈపీఎఫ్ కానీ, విపిఎఫ్ కానీ, సుకన్య సమృద్ధి యోజన కానీ, ఇలాంటి స్కీమ్స్, ప్రభుత్వ పథకాలు, పోస్ట్ ఆఫీస్ పథకాలు, వీటితో పాటు ఆర్ వీటికంటే హయ్యర్ రిటర్న్ ని మనకి ఇచ్చి రిస్క్ ఉండగలిగే ఇన్స్ట్రుమెంట్ ఏదైనా ఉందా అంటే ఖచ్చితంగా అందరూ స్టాక్ మార్కెట్ అని చెప్తారు కదా. సో వస్తున్న జీతాన్ని మిగిలిపెట్టి మనం స్థలాలను కొన్నాం, ఇలాంటి పర్సన్స్ డెఫినెట్ గా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అలా కాకుండా పెద్ద పెద్ద ప్రాపర్టీస్ ఉండి ఆ ప్రాపర్టీస్ ని సెల్ చేసినప్పుడు ఆ పెద్ద మొత్తంలో డబ్బుల్ని అగైన్ రియల్ ఎస్టేట్ లో పెట్టాలా, స్టాక్ మార్కెట్ లో పెట్టాలా ఫర్ ద ఫ్యూచర్ అనుకుంటే, దెన్ నాకు సంబంధించిన వరకు రెండు ఇంపార్టెంట్. రియల్ ఎస్టేట్ లో ఉన్న డబ్బుల్ని రియల్ ఎస్టేట్ లోనే మార్చుకుంటూ వెళ్ళడమే బెటర్, ఆర్ కొంత డబ్బుల్ని స్టాక్ మార్కెట్ లో పెట్టాలనుకున్న డిసిప్లైన్డ్ గా ఉంటాను అనుకుంటేనే అక్కడ కూడా. లేదంటే ఏమైపోద్ది అంటే అంత పెద్ద వెల్త్ ని ప్రాపర్ డిసిప్లైన్ లేని వాళ్ళు చెడగొట్టడానికే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఒక ప్రాపర్ సైకాలజీ లేదనుకున్న వాళ్ళు మాత్రం రియల్ ఎస్టేట్ మనీని రియల్ ఎస్టేట్ లోనే మార్చుకుంటుండండి. ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లమ్ ఏమవుతుంది అంటే, అండ్ చాలా మంది డిస్కస్ చేయని పార్ట్ ఏంటంటే, రియల్ ఎస్టేట్ కొంటున్నప్పుడు కానీ అమ్ముతున్నప్పుడు కానీ మెజారిటీ డబ్బులు బ్లాక్ మనీలోనే హ్యాండ్స్ మారుతుంటాయి. ఆ స్థలం వాల్యూ 2 crore ఉంటుంది కానీ రిజిస్ట్రేషన్ లో 40 lakh ఉంటుంది. ఎవరు చెప్పరు ఇది బయటికి, కానీ జరిగేది ఇదే. ఇంకా 40 lakh కంటే తక్కువగా కూడా రిజిస్ట్రేషన్ చేయించేస్తారు. ఎందుకు? రిజిస్ట్రేషన్ ఛార్జెస్ సేవ్ అవుతాయి అండ్ దానిపైన తర్వాత కట్టే ట్యాక్స్లు కూడా సేవ్ అవుతాయి. కాబట్టి మార్కెట్ వాల్యూ ఒకటి ఉంటుంది, నిజంగా జరిగే ట్రాన్సాక్షన్ ఒకటి ఉంటుంది. లేదనుకోండి, కొనేవాడికి ఇబ్బంది ఎక్కడి నుంచి వచ్చింది అంత డబ్బులు అని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అడుగుతారని, అమ్మేవాడికి ఇబ్బంది అంత డబ్బులకు వాడు ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. కాబట్టి రియల్ ఎస్టేట్ లో వచ్చిన డబ్బుల్ని మోస్ట్లీ స్టాక్ మార్కెట్ లో ఎవరు ఇన్వెస్ట్ చేయలేరు, ఎందుకంటే అది మోస్ట్లీ బ్లాక్ మనీతో వస్తుంది. అలా కాకుండా మీరు జాబ్ చేస్తున్నారు, మీకు కొంత కొంత డబ్బులు యాజ్ అ సాలరీగా వస్తుంది, బిజినెస్ నుంచి వస్తుంది, అది వైట్ మనీ ఫుల్ ట్యాక్స్ పెయిడ్ మనీ అనుకుంటే, స్లోగా నేను వెల్త్ ని బిల్డ్ చేయాలనుకుంటే మాత్రం ఈక్విటీస్ ద బెస్ట్ ఇన్స్ట్రుమెంట్. ఇప్పుడు కాదు, ఎప్పటికైనా, ప్రాపర్ సైకాలజీ ఉంటున్న వాళ్ళకి. ఇక్కడ ప్రాబ్లం స్టాక్ తో కాదు, ఎందుకంటే ఇండెక్స్ ఫండ్స్ లో మీరు అసలు బ్రెయిన్ అప్లై చేయాల్సిన నీడ్ కూడా లేదు. ఇండెక్స్ ఫండ్, నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్స్, ఏంటి ఇండెక్స్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్ అంటున్నారంటే ఈ వీడియో చూడండి, క్లియర్ గా మీకు వాటి గురించి ఐడియా వస్తుంది. బ్రెయిన్ కూడా మనం అప్లై చేయాల్సిన నీడ్ లేదు దాంట్లో పెద్దగా. అప్లై చేయాల్సిందంతా డిసిప్లైన్ అండ్ ప్రాపర్ సైకాలజీ. అదొక స్థలంలా ట్రీట్ చేసి రియల్ ఎస్టేట్ మెంటాలిటీని స్టాక్ మార్కెట్ లో తీసుకొస్తేనే వెల్త్ ని క్రియేట్ చేయగలం అన్న విషయం గుర్తుంచుకోవాలి. అండ్ ప్రాబ్లం విత్ రియల్ ఎస్టేట్ ఏంటంటే, ఒక మంచి ప్రాపర్టీని కొనాలన్నా అమ్మాలన్నా బయ్యర్ అండ్ సెల్లర్ దొరకడం చాలా కష్టం. దానికోసం డెఫినెట్లీ మీరు బ్రోకర్ ని అప్రోచ్ అవ్వాలి. బ్రోకర్ కి పే చేసే ఛార్జెస్ దాని పక్కన ఉంచండి, దాంతో పాటు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అండ్ ఆ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ తో పాటు వాళ్ళకి కట్టే లంచం, లేదా ఏంటి లంచం అని ఓపెన్ గా అంటున్నారు అంటే, ఇంక కట్టట్లేదు ఎవరు లంచం, లంచం లేకుండానే రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయా? ఇంకా చెప్పాలంటే ఆ లంచాన్ని కూడా రిజిస్ట్రేషన్ ఛార్జెస్ తో కలిపేస్తున్నారు, మొత్తం కలిపి ఒక ప్యాకేజ్ అవుతుంది. తర్వాత ఇల్లు కట్టాలనుకున్నా, ఆఫీస్ కట్టాలనుకున్నా, మీరు ఏం చేయాలనుకున్నా ప్రతి దగ్గర లంచాలు ఇచ్చుకుంటూనే పోవాలి, ఈవెన్ అక్కడితే అక్కడ ఆగుతున్నారు. తర్వాత మీరు ఏ అప్రూవల్స్ కావాలనుకున్నా అసలు ఛార్జ్ ఒకటి ఉంటుంది, దానికి లంచం కలిసి ఇంకొకటి అవుతూ ఉంటుంది. సో ఈ లంచాలు, ఛార్జెస్లు, ట్యాక్స్లు, జిఎస్టీలు ఇవన్నీ కట్టుకుంటూ పోవాల్సి వస్తుంది. ఇది డిపెండ్స్, జిఎస్టీ ఇవన్నీ అపార్ట్మెంట్స్ వీటి రిలేటెడ్ గా నార్మల్ ట్యాక్స్లు కట్టాల్సి వస్తుంది అండ్ బ్రోకరేజ్ ఛార్జెస్ ఉంటాయి. తర్వాత మొత్తం రిజిస్ట్రేషన్ తో పాటు వాళ్ళు కట్టాల్సిన బ్రైబ్ ఆర్ లంచాలు ఉంటాయి, ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఇదే స్టాక్ మార్కెట్ లో అయితే అలా మనకి ఇంక్లూడ్ అవ్వవు. కొనాలన్నా అమ్మాలన్నా ఇంత హెడేక్స్ తో మనం మూవ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆర్ మాకు ఇంతవరకు ఒక ఇల్లే లేదు, నేను ఒక సొంత ఇల్లు ఉండాలనుకుంటున్నాను, మా ఇంట్లో వాళ్ళ కోసం ఒక సొంత ఇల్లు ఉండాలనుకుంటున్నాను, ఒక ల్యాండ్ తీసుకుని ఇల్లు కట్టుకుంటాను, దానికోసం నేను నా డబ్బుల్ని, ఒక కొంత మొత్తం డబ్బుల్ని దానికోసం యూజ్ చేసుకుంటాను అండ్ నా ఫ్యూచర్ నీడ్స్, నా పిల్లల నీడ్స్ అండ్ నా ఫ్యూచర్ రిటైర్మెంట్ గోల్స్ కోసం కావాల్సిన డబ్బుల్ని స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ఆ ప్రాపర్ ప్లానింగ్ నేను చేసుకోగలను అనుకుంటే, దెన్ రియల్ ఎస్టేట్ లో డబ్బులు పెట్టడం ఏం తప్పు కాదు. బికాస్ అల్టిమేట్ గా అది కూడా మార్కెట్ లో ఉంటున్న ఇంట్రెస్ట్ రేట్, ఏదైతే ఇన్ఫ్లేషన్ రేట్ ఉంటుందో మోస్ట్లీ దాంతో గ్రో అవుతూ ఉంటుంది అని చెప్పాను కదా. ఒక పొసెషన్ ఆర్ ఒక పర్సనల్ ఉంది నాకు, నాది ఆ ప్రాపర్టీ అని ఒక ఫీల్ ఇస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, చాలా వరకు ఎడ్యుకేటెడ్ అండ్ కొంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా అలా తీసుకునేది కూడా మోస్ట్లీ లోన్ పెట్టే. ఎందుకు? ట్యాక్స్ బెనిఫిట్స్ వస్తాయి కాబట్టి. అండ్ ఈవెన్ ప్రాపర్టీ డిప్రిసియేషన్ చూపించవచ్చు అండ్ లాంగ్ టర్మ్ లో వచ్చే గెయిన్స్ రిలేటెడ్ గా కూడా ట్యాక్స్
బెనిఫిట్ ని పొందొచ్చు కాబట్టి ఆ లాజిక్ మీకు ఏదైనా వర్కౌట్ అవుతుంది అనుకుంటే గో ఫర్ రియల్ ఎస్టేట్. బట్ రియల్ ఎస్టేట్ కి వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక విషయం, మీ మొత్తం డబ్బులు మొత్తాన్ని కూడా రియల్ ఎస్టేట్ లోకి నెట్ అయ్యకూడదు, ఒక పొసిషన్ ఆర్ ఒక ప్రాపర్టీలోకి నెట్ అయ్యకూడదు. బికాస్ అల్టిమేట్ గా మీకు డబ్బులు కావాలనుకున్నప్పుడు దాన్ని అమ్మలేరు. ఎప్పుడు కూడా ఇల్లుని ఆర్ మీరు కొంటున్న స్థలాల్ని మీ ఆస్తి లాగా అసలు కన్సిడరేషన్ లో తీసుకోకండి, ఎందుకంటే మీరు అది అమ్మలేరు. ఆస్తి ఆర్ మీ వాల్యూ అని ఎప్పుడైనా ఆలోచించినప్పుడు మీకు అవసరానికి వాడుకోగలిగేదే మీకు కన్సిడరేషన్ లోకి తీసుకోగలగాలి. రేపొద్దున నేను రిటైర్ అయ్యాక నాకేంటి, నా నెక్స్ట్ నాకు సంబంధించిన అవసరాలకి ఆర్ నా ప్లాన్స్ కి నాకు డబ్బులు ఏంటని ఆలోచించినప్పుడు ఇల్లు కాదు కదా, దానికి సంబంధించిన ప్లానింగ్ ఉండాలి. ఆ ప్లానింగ్ మనకు రియల్ ఎస్టేట్ ఎప్పుడు అవ్వదు. రియల్ ఎస్టేట్ ఫస్ట్ మీరు తీసుకుంటున్న ప్రాపర్టీ ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ అవ్వదు, అది మీ పర్సనల్ కన్సంప్షన్. తర్వాత ఇన్వెస్ట్మెంట్ కోసమే రియల్ ఎస్టేట్ లో పెడతా ఉన్నప్పుడు మాత్రం కేవలం మీకు డిసిప్లిన్ ఆర్ ప్రాపర్ ఎమోషన్స్ ని మేనేజ్ చేయలేరనుకుంటేనే ఈ రియల్ ఎస్టేట్ లోకి వెళ్ళండి. లేదు చేయగలరనుకుంటే మాత్రం గో ఫర్ స్టాక్ మార్కెట్. రిటర్న్స్ పరంగా బీట్ చేస్తుంది, లిక్విడిటీ పరంగా మీకు మంచి ఎడ్జ్ ఇస్తుంది. మీన్స్ మీరు ఎప్పుడు కావాలనుకున్నా కొంత మొత్తం ఆర్ ఎంత మొత్తం కావాలనుకున్నా మీరు చేయొచ్చు. ట్యాక్సెస్ కానీ ఈవెన్ ఛార్జెస్ ఇంక్లూడింగ్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఆర్ అదర్ ఛార్జెస్ మొత్తం కూడా మీరేం పే చేయాల్సిన నీడ్ లేదు. అండ్ లంచాలు అండ్ బయర్ ని పట్టుకోవడం, సెల్లర్ ని పట్టుకోవడం, బార్గెన్ చేసుకోవడం ఏమీ కూడా అవసరం లేదు. మీరు కంఫర్ట్ ఉంది అనుకున్నప్పుడు మీకు నచ్చినట్టు మీరు ఈక్విటీస్ లో మీ డబ్బుల్ని మేనేజ్ చేసుకోగలిగే పవర్ మీకు స్టాక్ మార్కెట్ లో దొరుకుతుంది. అండ్ రిటర్న్స్ ఓన్లీ రియల్ ఎస్టేట్ లోనే ఎక్కువ వస్తాయి అనుకుంటే నేను మీకు ఇందాక ఒక ప్రాపర్టీ ఎగ్జాంపుల్ చూపించాను, అది హైయెస్ట్ పీక్. అది అక్కడ అమ్మినప్పుడు మొత్తం ఇండియా వైడ్ గా చర్చ జరిగింది, అమ్మో అంత రేట్ కమ్మారా అని. కానీ చూస్తే 12.7% CAGR. సో మీరు ఏ ప్రాపర్టీ అయినా తీసుకోండి, ఇంత కొన్నారు అంత అయింది అని మనం చెప్పుకునే ముందు ఎప్పుడు కొన్నారు, అదే అప్పుడు స్టాక్ మార్కెట్ ఎంతలో ఉంది, అప్పటి నుంచి స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తే ఎంత అయ్యేది, ఆర్ స్టాక్ మార్కెట్ ఓవరాల్ పీరియడ్ లో ఎంత రిటర్న్స్ ని డెలివర్ చేసింది, అండ్ ఆ మొత్తం ప్రాపర్టీ ఎంత రిటర్న్స్ ని డెలివర్ చేసింది, ఇది కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అండ్ ఫ్రెండ్స్ ఈ టాపిక్ ని ఫర్దర్ గా కంటిన్యూ చేసే ముందు, మీరు ఫ్లైట్స్ లో ట్రావెల్ చేస్తూ ఉంటారా, దెన్ ట్రావెల్ చేస్తున్నట్లయితే మీకు యూజ్ అయ్యే ఒక ఇంపార్టెంట్ అప్డేట్. 10,000 to 15,000 విలువ చేసే ప్రీమియం ఎకానమీ ఫ్లైట్ టికెట్ ని ఫ్రీగా పొందుతూ ఈవెన్ మీరు నార్మల్ టికెట్ ని బుక్ చేసుకున్న దానికంటే హైయర్ అప్గ్రేడ్ లైక్ ఎకానమీ బుక్ చేస్తే ప్రీమియం ఎకానమీ, ప్రీమియం ఎకానమీ టికెట్ బుక్ చేస్తే బిజినెస్ క్లాస్ అప్గ్రేడ్ అవ్వగలిగే 1 class అప్గ్రేడ్ వౌచర్. అండ్ మీరు ఫ్లైట్స్ లో ట్రావెల్ చేస్తున్నప్పుడు అండ్ ఎక్కువ మంది ఉండే లైన్ లో మనం నిలబడుకో ఉంటాం, దాని పక్కనే ప్రియారిటీ చెక్ఇన్ అని క్విక్ గా వెళ్ళిపోతూ ఉంటారు బిజినెస్ క్లాస్ టికెట్స్ తీసుకున్న వాళ్ళు అండ్ మెంబర్షిప్ ఉంటున్న వాళ్ళు. అలాంటి మెంబర్షిప్ అండ్ స్టాక్ మార్కెట్ లో రీసెర్చ్ చేస్తున్న వాళ్ళకి బ్లూంబర్గ్ ప్రైమ్ అని ఒకటి ఉంటుంది, ఆ మెంబర్షిప్ సబ్స్క్రిప్షన్ ఇవన్నీ కూడా మనకి ఏ IDFC విస్తారా క్రెడిట్ కార్డ్ లో దొరుకుతున్నాయి. ఈ కార్డ్ ఒక ఛార్జెస్ 4,999 ప్లస్ GST, అమ్మో 5,000 రూపాయలు ప్లస్ ట్యాక్స్ కట్టాలా అంటే ఫ్రెండ్స్ ఈ కార్డ్ తీసుకుంటే ఇచ్చే ఫ్రీ టికెట్ ఉందా, అది ఎకానమీ టికెట్ కాదు ప్రీమియం ఎకానమీ టికెట్. ఆ టికెట్ ఒక విలువే 10,000 to 15,000 ఉంటుంది. సో మినిమం మీరు ఒక్కసారైనా ఫ్లైట్ లో ట్రావెల్ చేస్తారా అనుకుంటే దెన్ ఈ కార్డ్ ని అప్లై చేయడం ద్వారా ఆటోమేటిక్ గా మీరు 10,000 to 20,000 సేవ్ చేసుకుంటున్నట్టు. కేవలం ఫ్లైట్ టికెట్ కాదు, ఇందాక నేను చెప్పినవన్నిటిని ఇంక్లూడ్ చేసుకుంటే మీకు మోర్ దెన్ 20,000 rupees బెనిఫిట్ ఉంటున్నట్టు. ఇక్కడ అయిపోలేదు, దీని బెనిఫిట్స్ కూడా 1 lakh స్పెండ్ చేస్తే 6 CV points దగ్గరగా వస్తాయి. అండ్ దాన్ని ఫస్ట్ బిల్డింగ్ సైకిల్ తర్వాత నుంచి మీరు అప్ టు 30,000 ఖర్చు పెట్టగలుగుతుంటే అడిషనల్ గా వచ్చే సివి పాయింట్స్ వీటన్నిటిని ఇంక్లూడ్ చేసుకున్నారనుకోండి, ఫస్ట్ బిల్డింగ్ సైకిల్ తర్వాత మొదటి 3 నెలలు మీరు ఖర్చు పెడుతున్న 30,000 పై మీరు 9% దగ్గరగా రివార్డ్ పాయింట్స్ ని పొందుతున్నట్టు. ఈ 9% రివార్డ్ పాయింట్స్ తో పాటు మీరు ఆ కార్డు పైన సంవత్సరం మొత్తం మీద ఫస్ట్ వస్తున్న ప్రీమియం ఎకానమీ టికెట్ ఫ్రీ టికెట్ ఉందా అది మీరు జాయిన్ అయినందుకు గాను మీకు ఇచ్చేస్తారు, అది పక్కన పెట్టండి. దాని తర్వాత 1.5 lakh స్పెండ్ చేస్తే ఇంకొక టికెట్ ఇస్తారు, అగైన్ అది కూడా ప్రీమియం ఎకానమీ టికెటే. తర్వాత 3 lakhs కి, తర్వాత 4.5 lakh కి, అలా ప్రతిసారి మనకి ఫ్రీ ఫ్లైట్ టికెట్స్ ని ఇస్తూనే ఉంటారు. సంవత్సరం మొత్తం మీద మీరు చేస్తున్న అన్ని ఖర్చులు ఈ కార్డ్ ద్వారానే చేస్తుంటే ఫస్ట్ వస్తున్న ఫ్లైట్ టికెట్ తో పాటు 1.5 lakh వచ్చినప్పుడు ఇంకొకటి, 3 lakhs ఖర్చు పెట్టినప్పుడు సంవత్సరం మొత్తం మీద ఇంకొకటి, 4.5 lakh పై ఇంకొకటి, అలా 4 flight tickets దగ్గరగా మనం పొందుతున్నట్టు. ఒక్కొక్క ఫ్లైట్ టికెట్ ఒక విలువ 10,000 to 15,000 ఉంటది. ఈ ఫ్రీ ఫ్లైట్ టికెట్స్ తో పాటు మనకి 9% దగ్గరగా అప్ టు 30,000 స్పెండ్ చేస్తున్నప్పుడు మనకి రివార్డ్ పాయింట్స్ కూడా వర్క్ అవుతాయి. దీంతో పాటు ఎయిర్పోర్ట్ లాంజెస్ అండ్ గోల్ఫ్ ఆడాలనుకుంటున్న వాళ్ళకి సిటీస్ లో 12 complimentary గోల్ఫ్ లెసన్స్ కూడా ఈ కార్డ్ యాక్సెస్ ఉంటున్న వాళ్ళకి మాత్రమే ప్రీమియం గా అందుతాయి. సో అవుట్ అండ్ అవుట్ ఫ్లైట్ లో ట్రావెల్ చేద్దాం, ఒక్కసారైనా నేను ట్రావెల్ చేస్తాను అనుకుంటే మాత్రం ఈ కార్డ్ ని అప్లై చేయడం ద్వారా వాళ్ళు నష్టపోయేది ఏదీ లేదు. ఆర్ నేను ఇయర్ లో 1-4 సార్లు ట్రావెల్ చేస్తూనే ఉంటాను అనుకుంటే జస్ట్ ఈ క్రెడిట్ కార్డ్ ని వాడుతూ ఉండడం ద్వారా మీరు వెళ్తున్న ప్రతిసారి ఆ ఫ్లైట్ టికెట్ 10,000 to 15,000 విలువ చేసే ఆ ఫ్లైట్ టికెట్ ని, ప్రీమియం ఎకానమీ ఫ్లైట్ టికెట్ ని త్రూ ఈ క్రెడిట్ కార్డ్ మీరు ఫ్రీగానే పొందొచ్చు. అండ్ ఇంకొకటి, ఆల్రెడీ IDFC ఫస్ట్ బ్యాంక్ ఒక క్రెడిట్ కార్డ్ ఉంటున్న వాళ్ళకి ఈ క్రెడిట్ కార్డ్ చాలా క్విక్ గా ఇచ్చేస్తున్నారు. సో ఇఫ్ ఇన్ కేస్ నేను చెప్పిన బెనిఫిట్స్ అన్ని మీకు ఇంట్రెస్టింగ్ అనిపించి క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకోవాలనుకుంటే మన ఛానల్ కి సంబంధించిన రిఫరల్ లింక్ మీకు డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. త్రూ ఆ లింక్ ద్వారా వెళ్ళి మీరు ఈ కార్డ్ ని అప్లై చేసుకోవడం ద్వారా మన ఛానల్ కి కూడా బెనిఫిట్ ఉంటుంది. అండ్ ఇది డిస్క్లోజ్ చేయాలనుకుంటున్నాను, ఈ వీడియోని వీళ్ళు స్పాన్సర్ చేయలేదు, కానీ ఆ
రిఫరల్ లింక్ ద్వారా మన ఛానల్ కి అడ్వాంటేజ్ ఉంది. సో ఇది మీకు కూడా యూజ్ అవుతుంది అండ్ మీరు వెళ్ళి ఆ కార్డ్ తీసుకోవడం ద్వారా మన ఛానల్ కూడా బెనిఫిట్ అవుతుంది కాబట్టి ఈ వీడియోలో ఇది ఇంక్లూడ్ చేసి చెప్తున్నాను. సో మీరు ఫ్లైట్స్ లో ట్రావెల్ చేస్తున్న వాళ్ళైతే మాత్రం తప్పకుండా ఈ కార్డ్ ని అప్లై చేయండి. ఇది డెఫినెట్లీ మీకు బెనిఫిట్ అవుతుంది. అండ్ స్టాక్ మార్కెట్ లోనూ నష్టపోయే వాళ్ళు లాభపడే వాళ్ళు ఉన్నారు అండ్ ఈవెన్ రియల్ ఎస్టేట్ లో కూడా కొన్న వాల్యూ రాక సంవత్సరాలు వెయిట్ చేసి నష్టాల్లో అమ్మిన వాళ్ళు కూడా ఉన్నారు. ప్రాపర్టీని సెలెక్ట్ చేసుకోవడం కూడా ఒక ఆర్టే కాదంటారా? సరే ఇదంతా నేను చెప్తున్నది, ఇప్పుడు మీరు చెప్పండి, స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం బెటరా ఆ రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం బెటరా? బట్ అల్టిమేట్ గా నా ఒపీనియన్ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళు కూడా 20-25 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి 30-35 ఏదో ఒక ఏజ్ లో మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ రిటైర్మెంట్ కోసం, పిల్లల పెళ్లి కోసం, చదువుల కోసం, వరల్డ్ ట్రిప్, ఏదైనా రీజన్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఎప్పుడైతే మీరు ఆ గోల్ కి దగ్గరగా వచ్చారు, పిల్లల పెళ్లి అనుకుంటారు, 20 ఇయర్స్ కి ప్లాన్ చేశారు, 15-16 ఇయర్స్ కంప్లీట్ గా ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక పెద్ద వెల్త్ క్రియేట్ అయింది అనుకోండి, ఆల్రెడీ స్లోగా దాన్ని ఆ డబ్బుల్ని తీస్తూ బయటకు తీస్తూ ఫిక్స్డ్ డిపాజిట్స్ లో కానీ, బాండ్స్ లో కానీ, ఆర్ గవర్నమెంట్ స్కీమ్స్ లో కానీ లెస్ వోలటాలిటీ ఉండే దాంట్లో షిఫ్ట్ చేస్తురండి. అప్పుడు ఏమవుతుందంటే అల్టిమేట్ గా మీరు ఎప్పుడైతే దాన్ని యూజ్ చేయాలనుకుంటారో, పిల్లల పెళ్లి కానీ, మీ రిటైర్మెంట్ కానీ, అది ఇంకేదైనా మీరు పెద్దదిగా ప్లాన్ చేస్తుంటారు, రియల్ ఎస్టేట్ లోనే కొనాలనుకున్నారు, ఇల్లు కొనాలనుకున్నారు, ఏదో ఒకటి ప్లాన్ చేస్తుంటారు కదా, ఆ ఎగ్జాక్ట్ పాయింట్ ఆఫ్ టైం కి స్టాక్ మార్కెట్ లో ఉండింది అనుకోండి డబ్బులు, స్టాక్ మార్కెట్ సైకిల్స్ లో రన్ అవుతుంటది. అంటే ఒక సైకిల్ లో మొత్తం బాగా పెరిగిపోతుంది, పీక్ ఉంటుంది, మళ్ళీ ఫాల్ అవుతుంది కొంత 20-30%, మళ్ళీ ఈసారి దానికంటే ఇంకా ఎక్కువ పెరుగుతుంది, మళ్ళీ ఫాల్ అవుతుంది, దానికంటే ఇంకా ఎక్కువ పెరుగుతుంది, ఫాల్ అవుతుంది. అలా ఈ సైకిల్స్ మార్కెట్ ని అప్ సైడ్ కి తీసుకువెళ్తూనే ఉంటాయి. ఇక్కడ చార్ట్ చూడండి, పెరిగింది మళ్ళీ కొంచెం పడింది, అలా పెరిగింది పడింది, ఇలా మార్కెట్ పెరుగుతూ పడుతూ ఉంటుంది. కాబట్టి మీరు తీయాలనుకున్నప్పుడు పడింది అనుకోండి, ఒక బిగ్ డిఫరెన్స్ వచ్చేస్తుంది. కాబట్టి మీ గోల్ ఎప్పుడైతే ఉందో, ఆ టార్గెట్ ఇయర్ ఎప్పుడైతే ఉందో, దానికి ముందే మీరు మనీని స్లోగా కొన్ని నెలల ముందు నుంచి షిఫ్ట్ చేసుకుంటూ స్టెబిలిటీ ఉన్న అసెట్ లో కానీ దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటే, అది ఫిక్స్డ్ డిపాజిట్, బాండ్స్, గవర్నమెంట్ స్కీమ్స్, ఆర్ ఈవెన్ రియల్ ఎస్టేట్ లో అయినా సరే షిఫ్ట్ చేసుకోగలిగారంటే, ఆర్ మీరు ఇల్లు కొనాలనుకుంటున్నారు 2-3 సంవత్సరాల నుంచి ఎక్కడెక్కడ మంచి స్థలాలు ఉన్నాయో చూసుకుని ఆ మంచి స్థలానికి అడ్వాన్స్ కానీ అండ్ రిజిస్ట్రేషన్ అప్పుడు కట్టాల్సిన డబ్బుల్ని కానీ దీని ద్వారా కడుతూ, ఓవరాల్ గా మీకు టార్గెట్ ఇయర్ వచ్చే టైంకి మీ డబ్బుల్ని, మోస్ట్ ఆఫ్ ద డబ్బుల్ని స్టాక్ మార్కెట్ నుంచి ఫిక్స్డ్ గా లెస్ వోలటాలిటీ ఉండే అసెట్స్ లోకి పెట్టుకోవడం అనేది ఒక మంచి ఆప్షన్. అండ్ ఈవెన్ రియల్ ఎస్టేట్ కూడా సేఫ్టీ అనుకోకండి, రియల్ ఎస్టేట్ లో కూడా సైకిల్స్ ఉంటాయి. ఒక మంచి భూమి ఉన్న బయర్ మార్కెట్ నడుస్తుంది, స్టాగ్నెంట్ ఫేజ్ ఉంటుంది, ఎప్పుడైతే మార్కెట్ బాగా పెరిగిపోయి ఉంటుందో దాని తర్వాత బయర్స్ అంతకంటే ప్రైస్ పెట్టడానికి ఇష్టపడరు, అదే స్టాగ్నేషన్ ఉంటుంది, మీన్స్ అక్కడ నుంచి ప్రైజ్లు మళ్ళీ అంతగా పెరగవు. సో జస్ట్ ఈక్విటీ మార్కెట్స్ కాదు, రియల్ ఎస్టేట్ మార్కెట్స్ కూడా క్రాష్ అవుతాయి. 2008 లో మొత్తం గ్లోబల్ గా రియల్ ఎస్టేట్ మార్కెట్స్ కూడా క్రాష్ అయ్యాయి. యుఎస్ లో రియల్ ఎస్టేట్ మార్కెట్స్ ఎలా క్రాష్ అయ్యనేది కూడా ఇక్కడ స్క్రీన్ పైన గమనించవచ్చు. సరే స్టాక్స్ అంటే మనం డిఫరెంట్ పారామీటర్స్ అండ్ అండర్స్టాండింగ్స్ ని బట్టి బెస్ట్ వాల్యూ ఇది అని మనం తెలుసుకుంటాం. అదే రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నప్పుడు బెస్ట్ వాల్యూ అని ఎలా తెలుసుకుంటాం? అండ్ చాలా మందికి వచ్చే క్వశ్చన్, స్టాక్ అయినా ఓకే ఈ ప్రైస్ పెట్టచ్చు అన్నదానికి మనకు ఒక జస్టిఫికేషన్ ఉంటుంది, స్థలం విషయానికి వచ్చేసరికి ఈ స్థలానికి ఇంత డబ్బులు పెడితే మనకి మంచిది, లేకపోతే ఈ డబ్బులకు వస్తుందంటే డెఫినెట్ గా మనం ఈ స్థలం కొనాలని, ఫెయిర్ వాల్యూ స్థలానికి ఎలా మనం చెప్పగలం, దీనికి ఒక ఫార్ములా ఉంది. లెట్స్ సే మీరు కొంటున్నది స్థలం కానీ, ఇల్లు కానీ, అపార్ట్మెంట్ కానీ, ఏదైనా అవ్వనివ్వండి, దాన్ని రెంట్ కి ఇస్తే, ఒకవేళ స్థలం కొన్నారు, ఆ స్థలం కొని దాని మీద ఒక షాప్ వేసి దాన్ని రెంట్ కి ఇస్తే మీకు రెంటల్ ఇన్కమ్ ఎంత ఇవ్వడానికి మార్కెట్ రెడీగా ఉంది అది మీరు తెలుసుకోవాలి. లెట్స్ సే మీరు మొత్తం ఆ స్థలం, దాని మీద షాప్, లేకపోతే కొంటున్నదే ఇల్లు, లేకపోతే కొంటున్నదే అపార్ట్మెంట్, మొత్తానికి రెంట్ కి ఇచ్చే పాయింట్ కి మీరు మొత్తం దాని మీద పెట్టిన డబ్బులు 1,00,000 రూపాయలు అనుకుందాం, మీకు దాని నుంచి నెల నెల ఒక 30,000 వస్తుంది అనుకుందాం, దెన్ మీకు సంవత్సరానికి ఎంత వస్తున్నట్టు 3,60,000 వస్తున్నట్టు, మీరు పెట్టింది 1,00,000, మీకు వచ్చింది 3,60,000, అంటే 3.6% మీకు ఈల్డ్ వర్కౌట్ అయింది. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, రియల్ ఎస్టేట్ లో 4% కి దగ్గరగా మీకు ఈల్డ్ వస్తుంది, అంటే 3.8, 4, 4.2, దీని దగ్గరగా మీకు ఈల్డ్ వర్కౌట్ అవుతుందంటే దాన్ని అది బెటర్ ప్రాపర్టీ. ఎందుకంటే ఆన్ గోయింగ్ టైం ఇన్ఫ్లేషన్ తో పాటు దాని వాల్యూ పెరుగుతూ ఉంటుంది, దాంతో పాటు మీకు రెగ్యులర్ గా ఇన్కమ్ వస్తూ ఉంటుంది, దీని మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి ఇంకా హైయర్ రిటర్న్స్ ని కూడా సంపాదించుకోవచ్చు, ఇది బెటర్ గానే వర్క్ అవుతుంది. అలా కాకుండా 1,00,000 రూపాయలు పెట్టి మీకు మొత్తం దాని వాల్యూ అంతా చేయడానికి మీకు 1,00,000 రూపాయలు అవుతుంది, మార్కెట్ బాగా పెంచేసారు రేటు, 1,00,000 రూపాయలు అవుతుంది, రెంట్ ఏమో 10,000-15,000 ఇస్తున్నా అంటున్నారు, లేదంటే 7,000-8,000 మాత్రమే రెంట్ వస్తుంది అంటే అసలు దానికి ఏదైనా వాల్యూ ఉందా? అసలు అల్టిమేట్ గా మీరు లాస్ అవుతున్నట్టే అలాంటి ప్రాపర్టీస్ ని కొని, ఇంకా పెంచేసారనుకోండి ఆ ప్రాపర్టీని, 1,00,000, 2,00,000 చేసినా 7,000-8,000 రెంట్ వస్తుంది అనుకోండి, అసలు యూజ్లెస్, దాని బదులు ఇంకేదైనా చేసుకోవచ్చు, దాని బదులు స్టాక్ మార్కెట్ లో కాదు ఇంకేదైనా గవర్నమెంట్ స్కీమ్స్ లో కూడా డబ్బులు పెట్టుకోవచ్చు, అలాంటి ప్రాపర్టీస్ కొనాల్సిన నీడ్ లేదు. సో ఎప్పుడైనా ఒక ప్రాపర్టీని కొంటున్నప్పుడు అది బెటర్ వాల్యూకే మీకు వస్తుందా, మంచి ప్రైస్ కి అమ్మేస్తున్నారా అని మీరు తెలుసుకోవడానికి ఇది ఫాలో అవ్వండి. ఆ మొత్తాన్ని మీరు రెడీ చేసి రెంట్ కి ఇవ్వగలిగితే మీరు దాని మీద పెట్టిన మొత్తం డబ్బులు ఎంత, దాని మీద మీకు ఈల్డ్ ఎంత వస్తుంది, ఆ ఈల్డ్ ఒకవేళ 4% కి దగ్గరగా ఉంటే ద బెస్ట్ డీల్ మీరు పట్టినట్టు, ఒకవేళ 5%, 6%, 7%, 10% అలా మీకు పెద్ద
పెద్దగా ఈల్డ్ జనరేట్ అవుతుందంటే దాన్ని మీరు ఏదో జాక్ పాట్ కొడుతున్నారనే మీనింగ్. అలాంటి ప్రాపర్టీస్ ఉండి మీ దగ్గర మంచిగా డబ్బులు ఉంది, పెట్టగలరు ప్రాపర్టీస్ లో అనుకుంటే ఖచ్చితంగా అలాంటి ప్రాపర్టీస్ వదలొద్దు. అది బెస్ట్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఐ హోప్ ఈ లాజిక్ మీకు అర్థమైందని. అండ్ ఎండ్ చేసే ముందు అడగాలనుకుంటున్నాను, మీరు మీ పర్సనల్ గా రియల్ ఎస్టేట్ బెస్ట్ అనుకుంటారా, స్టాక్ మార్కెట్ బెస్ట్ అనుకుంటారా? లెట్స్ మీ దగ్గర ఒక 30 lakhs ఉంది, స్టాక్ మార్కెట్ లో పెట్టి మంచి వెల్త్ క్రియేట్ అవుతుందని నమ్ముతారా? లేకపోతే మీకు తెలిసిన దగ్గర రీసెర్చ్ చేసి మంచిగా ఒక స్థలాన్ని కొంటే మీ తర్వాత తరాల వాళ్ళకి అదొక మంచి వెల్త్ అవుతుందని నమ్ముతారా? మీరేమనుకుంటారు? ఈ కామెంట్ సెక్షన్ లో చెప్పడానికి ప్రయత్నించండి. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.